ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రముఖంగా ఆర్కే రోజా అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట కష్టమనక ఇష్టమనక నడిచి పార్టీ కోసం గట్టిగా నిలబడిన వ్యక్తుల్లో ఆర్కే రోజా గారు ఒకరు. ప్రస్తుతం ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు. అయితే మరి రాబోయే కాలంలో మంత్రి రోజాకు సీటు పక్కానేనా? కాస్తో కూస్తో ఎమ్మెల్యేగా గెలివచ్చేమో కానీ మళ్ళీ మంత్రిగా అంటే కష్టమే అనే అభిప్రాయానికి వస్తున్నారు చాలామంది. ఇంతకీ అసలు రోజాకు వచ్చిన కష్టం ఏంటి? ఆర్కే రోజాను జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పక్కన పెట్టబోయే కలగా కారణాలు ఏంటి? ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూద్దాం రండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్గా వెళ్ళుగొందిన నగరీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ప్రత్యేక కీర్తి ఉంది. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కుండబద్దలు కొట్టి మాట్లాడడంలో ఆర్కే రోజా ప్రథమంగా ఉన్నారు. కష్ట సమయంలో జగన్కు ఒక చెల్లిగా తోడుండి ధైర్యంగా ప్రస్తుత ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్న సత్తా ఉంది. ఇటీవల కాలంలో నగరీలో వైసీపీలో వర్గపోరు చాలా రచ్చకెక్కింది. ఏకంగా ఎమ్మెల్యే రోజానే వైసీపీలో కోవట్టులు పార్టీ ద్రోహులు ఉన్నారని చేసిన కామెంట్స్ దుమరగూడ రేపాయి గతంలో. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారు ఇప్పుడు ఏకంగా పర్యాటక శాఖ మంత్రి కూడా అయ్యారు. ఇక ఆ తర్వాత చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్న రోజా 2014లోనే నగరీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల కారణంగా ఆమె జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీలో చేరిన రోజా 2014లో నగరీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక అప్పటికే స్థానికంగా వైసీపీలో బలమైన నాయకత్వం అక్కడ ఉంది. రోజా స్థానికురాలు కాకపోవడం ఎక్కువగా హైదరాబాద్కే పరిమితం కావడంతో లోకల్గా వార్ చాలా హీటును పెంచింది. ఇక ఈ మొత్తం పరిణామాలన్నీ కూడా నగరీలో చాలా వరకు రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే తయారయ్యారు. కేజే కుమార్, శాంతి దంపతుల వర్గం, నింద్రాలో చక్రపాణిరెడ్డి వర్గం, పుత్తూరులో అమలు వర్గం, విజయపురంలో లక్ష్మీపతిరాజు వర్గం, వడమల్లపేటలో మాజీ ఎంపీపీ మురళీరెడ్డి వర్గం, ఇలా బలమైన వర్గాలన్నీ ఆర్కే రోజాకు వ్యతిరేకంగా మారడమే ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమను గుర్తించుకోకుండా, తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ నుంచి చేరిన వారికి ప్రాధాన్యత వస్తుంది అని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ నుంచి ఆమెకు వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం రోజాకు ఇటీవల ఓ చేదు అనుభవం కూడా ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రోజున భారీ ర్యాలీ నిర్వహించారు నగరీలో. అయితే కనీసం ఆమె రోజా గారి మంత్రిగా ఉన్న రోజా గారి ఫోటో కూడా ఎక్కడ వేయకుండా వాళ్ళు ముందుకు కదలడం రోజాకు ఆగ్రహం తెప్పించింది. ఇక దీంతో ఆమె తీవ్రంగా ఆగ్రహించి ఈ విషయం అటు ఇటుగా ఏకంగా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళింది. దీంతో తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ తనకు అండగా ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని రోజా బల్లగుద్ది కూడా చెప్తున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి అంటే రాబోయే 2024లో ఒకవేళ గెలిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాత్రం రోజాకు మంత్రిగా ఉండే ఛాన్స్ అయితే లేదు అనేది తెలుస్తుంది. ఎమ్మెల్యేగా గనక తాను గెలవకపోతే పూర్తిగా సైడ్ అయిపోతుంది అనేది కూడా వాదన గట్టిపడుతుంది. ఒకవేళ ఎమ్మెల్యేగా తాను గెలుపొందితే గనక మంచి పోస్టు వేరే ఇతర ఏదైనా ఇస్తామని జగన్ అన్న సర్ది చెప్పే అవకాశమే ఉంది తప్ప క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్స్ అయితే లేదు అనేది తెలుస్తుంది. ఏదేమైనా నెక్స్ట్ టైం రోజాకు డౌటే మరి.